ఇదో అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. ఇప్పుడు ఎంత అయిందంటే 9676 అయింది, 8:30 మ్యాచ్. కానీ మీరు చూడొచ్చు అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. ఇదో ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఇండియా, నైస్ టు మీట్ యు టు. అరిగాతో. సో చైనీస్ రెస్టారెంట్కి వచ్చాము. అయితే ఇది ఆర్డర్ చేశాను లాస్ట్లో. ఇందులో 980 yen ఇది, ట్యాక్స్తో 1078 పడుతుంది. దాంతోపాటు ఒక కోకోకోలా కూడా ఆర్డర్ చేశాను. సో చూద్దాం, మనం ఫస్ట్ టైం చైనీస్ డిష్ ట్రై చేద్దాం, చూద్దాం ఎట్లా ఉందో. ఫస్ట్ ఐటమ్ మనకి చిల్లీ చికెన్ ఉంది. అందులో చూస్తే మనకి క్యారెట్, జీడిపప్పు, ఇంకా క్యాప్సికమ్ కూడా వేశారు. ఇక్కడ మనకు ఒక వేడివేడి సూప్ ఉంది. ఇది చికెన్ ఇంకా ఎగ్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్. ఇది ఫిష్ సూప్, మనకి చాలా థిక్గా ఉంది ఇది. అండ్ ఇవన్నీ ఫిష్ గిల్స్. అండ్ ఇది ఫైనల్గా చికెన్ మోమోస్. ఇది డెజర్ట్, దీన్ని తోఫు అంటారు. సోయాబీన్స్తో చేస్తారు దీన్ని. ఇంకా మధ్యలో ఫ్రూట్స్ వేశారు. చూడటానికి బాయిల్డ్ ఎగ్ లాగా ఉంటుంది కానీ ఇది సోయాబీన్స్. తినే ముందు ఇతా దాకేమస్ అంటారు. దాని అర్థం ఏంటంటే మన ఆకలి తీరటానికి బలైన జంతువులకి, మొక్కలకి, అంతేకాకుండా ఎంతో కష్టపడిన రైతులకి, వండిన వంట వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ చెప్పడం. చిల్లీ చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంది. చాలా రోజుల తర్వాత తిన్నాను చిల్లీ చికెన్ని. నేను బ్రేక్ఫాస్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 5 hours అయింది. సో బాగా ఆకలి మీద ఉన్నా. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ట్రై చేద్దాం. ఇక్కడ టేబుల్ మీద స్పూన్ కనిపించలేదు నాకు. సో చాప్ స్టిక్స్తోనే రైస్ తినడానికి ట్రై చేస్తున్నా. నేను ముందు కూడా చూశాను, చాలాసార్లు గమనించాను, రైస్ని కూడా చాప్ స్టిక్స్తో తింటారు ఇక్కడ. సో నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఆఖరిగా ఇప్పుడు మన ఫేవరెట్ మోమోస్. అసలు చాలా సంవత్సరాలైంది ఇవి తిని. టేస్ట్ అయితే చాలా బాగుంది. సేమ్ మన సైడ్ మోమోస్ ఎట్లా ఉంటాయో ఈ టేస్ట్ కూడా అట్లానే ఉంది. చాలా హెవీగా తిన్నామండి చైనా టౌన్లో. నేను ఆ కోకోకోలా ఆర్డర్ చేసి ఉండాల్సింది కాదు. దానివల్ల ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. చాలా కడుపు నిండిన ఫీలింగ్ వచ్చింది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి దొరికే చైనీస్ ఫుడ్ కంటే ఇది చాలా డిఫరెంట్ చైనీస్ ఫుడ్. మన ఫ్రైడ్ రైస్తో ఇప్పుడు తిన్న ఫ్రైడ్ రైస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు 6 అవుతుంది, 8:30కి మనకి జర్మనీ వర్సెస్ బ్రెజిల్ ఫుట్బాల్ మ్యాచ్ ఉంది ఇప్పుడు ఒలింపిక్స్. ఇక్కడ మనం బేస్బాల్ స్టేడియం నుంచి ట్రైన్ తీసుకుని వేరే చోటకి వెళ్ళాలి. ఇప్పుడు మనం కన్నై స్టేషన్ దగ్గర ఉన్నాము. కన్నై స్టేషన్ నుంచి షిన్ యోకోహోమా స్టేషన్కి వెళ్ళాలి. సో షిన్ యోకోహోమా స్టేషన్ దగ్గర మనకి ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది. సో అట్లీస్ట్ ఇంకో 30 minutes వెళ్ళినా కూడా పర్లేదు. అక్కడ మొత్తం చూద్దాము, ఏమైనా ఫుట్బాల్ ఫ్యాన్స్ ఎవరైనా వచ్చి గ్యాదర్ అయ్యారా వాళ్ళ టీమ్ని సపోర్ట్ చేయడానికి అనేది. ఎందుకంటే చాలా పెద్ద మ్యాచ్ ఇది, జర్మనీ వర్సెస్ బ్రెజిల్. సో అందుకనే నేను వెయిట్ చేశాను. కరెక్ట్గా 8:30 ఆ టైం కల్లా అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాను పొద్దునే. సో ఇప్పుడు కరెక్ట్గా టైంకి ఉంటాం మనం. ఈవినింగ్ 6కి చూడండి, ఇంకా మధ్యాహ్నం ఉన్నట్టే ఉంది ఎండ అంతా. సో ఇక్కడున్నాం మనం ప్రస్తుతం కోస్ట్లో యోకోహోమా. సో మనం ఇక్కడ షిన్ యోకోహోమాకి ఇక్కడికి వెళ్ళాలి. టోక్యో మనకి ఇక్కడ ఉంటుంది, ఇదంతా టోక్యో. సో షిన్ యోకోహోమా ఇది. సో మనం వెళ్ళే షిన్ యోకోహోమా B25. సో 4కి వెళ్ళాలి ఇటువైపు.
ఇప్పుడు B17లో ఉన్నాము, మనం B25 షిన్ యోకోహమాకి వెళ్ళాలి. షింకన్సెన్ ట్రాక్. సో యోకోహమా ఎఫ్ మరీనోస్ అంటే మన లోకల్ ఫుట్బాల్ క్లబ్ ఉంటుంది యోకోహమాది. జపాన్లో చాలా సిటీస్ యొక్క ఫుట్బాల్ క్లబ్స్ ఉన్నాయి, అలాగే యోకోహమా ఫుట్బాల్ క్లబ్ కూడా ఉంది. సో వాళ్ళ టీం పేరు యోకోహమా ఎఫ్ మరీనోస్. ఇది షిన్ యోకోహమా స్టేషన్. సో ఫస్ట్ మనం ఇప్పుడు నిసాన్ స్టేడియం దగ్గరికి వెళ్ళాలి, 1 కిలోమీటర్ అవి ఇటువైపు. మనకి షిన్ యోకోహమా అనే స్టేషన్ ఉంది కదా, షిన్ అనే పేరు ఏంటి, ఎందుకు వచ్చిందో చెప్తాను. బేసిక్గా షింకాన్సెన్ అంటే బుల్లెట్ ట్రైన్. మీరు వినే ఉంటారు జపాన్స్ బుల్లెట్ ట్రైన్ అని. ఆ బుల్లెట్ ట్రైన్ని జపనీస్లో షింకాన్సెన్ అంటారు. సో ఆ షింకాన్సెన్ యొక్క స్టాప్ అన్ని చోట్ల ఉండదు, ఓన్లీ పెద్ద పెద్ద స్టేషన్స్ దగ్గరే షింకాన్సెన్ స్టాప్ ఉంటుంది. టోక్యో, అలాగే ఇట్లా యోకోహమా, ఒసాకా, ఇట్లాంటి పెద్ద సిటీస్లోనే ఉంటుంది. సో ఈ యోకోహమాలో షింకాన్సెన్ యొక్క స్టాప్ ఉంది కాబట్టి ఇది పర్టికులర్గా షిన్ యోకోహమా అయింది, ఎక్కడైతే షింకాన్సెన్ ఆగిందో. ఈవినింగ్ ఇట్లా కనిపిస్తుంది మనకి షిన్ యోకోహమా స్టేషన్. ఇది షిన్ యోకోహమా స్టేషన్. ఇది మనకి ట్రాఫిక్ ఇక్కడ. ఇది వ్యూ ఇట్లా ఉంది మనకి ఇక్కడ. అక్కడ స్టార్ బక్స్ ఉంది, అండ్ ఇక్కడ ఏదో మెడికల్ షాప్ ఉంది, హ్యాక్ డ్రగ్. 600 మీటర్స్లో మనకి ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది. ఆ ఫుట్బాల్ స్టేడియం పేరు నిసాన్ స్టేడియం. అయితే పేరు ఎట్లా వచ్చిందో చెప్తాను. ఇందాక చూసారు కదా యోకోహమా ఎఫ్ మరీనోస్ అనే టీమ్, యోకోహమా యొక్క లోకల్ ఫుట్బాల్ క్లబ్ అది. ఆ లోకల్ ఫుట్బాల్ క్లబ్కి ఈ గ్రౌండ్ హోమ్ గ్రౌండ్. అంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్కి ఉప్పల్ స్టేడియం ఎట్లా హోమ్ గ్రౌండో, అలాగే ఈ టీమ్కి ఈ నిసాన్ స్టేడియం హోమ్ గ్రౌండ్. అయితే ఇప్పుడు నిసాన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మీరు నిసాన్ మోటార్స్ వినే ఉంటారు, నిసాన్ కార్స్ చూసే ఉంటారు ఇండియాలో. ఆ నిసాన్ కంపెనీ జపనీస్ కంపెనీయే. సో 80% ఆఫ్ ది ఓనర్షిప్ ఈ ఫుట్బాల్ క్లబ్కి నిసాన్ వాళ్ళు ఓనర్స్ అన్నమాట, ఈ ఫుట్బాల్ క్లబ్కి. సో నిసాన్ వాళ్ళు ఓనర్స్, పైగా ఈ ఫుట్బాల్ క్లబ్ యొక్క హోమ్ గ్రౌండ్ ఇది కాబట్టి దీని పేరు నిసాన్ గ్రౌండ్ అంటారు, నిసాన్ స్టేడియం అని కూడా అంటారు. సో ఆ విధంగా నిసాన్ అనే పేరు వచ్చింది ఆ స్టేడియంకి. సో ఇక్కడ చాలా మేజర్ మ్యాచెస్ అవుతాయి. ఇది మామూలు స్టేడియం కాదు, చాలా పెద్ద స్టేడియము అండ్ చాలా పాపులర్ స్టేడియం ఇది జపాన్లో. జపాన్లో ఫుట్బాల్, బేస్బాల్, గోల్ఫ్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఈ 5 స్పోర్ట్స్ చాలా బాగా ఆడతారు వీళ్ళు మేజర్గా చూడాలంటే. అలా కాకుండా ఇంకా అన్ని స్పోర్ట్స్ ఆడతారు, కానీ మేజర్గా ఇవి పాపులర్ ఇక్కడ. కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నానా లేదో తెలియట్లేదు. ఇక్కడైతే మనకి ఆ హంగామా ఏం కనిపించలేదు, జర్మనీ వర్సెస్ బ్రెజిల్ మ్యాచ్కి ఉండే ఆ హంగామా అంతా. ఇక్కడ చూడండి పిల్లలు ఈ గ్రౌండ్లో బేస్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. చిన్న కాలువ, అండ్ ఆ ఎదురుగుండా కనిపించేది నిసాన్ ఫుట్బాల్ స్టేడియం. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 7 అయింది. సో 1.5 అవర్, 8:30కి జర్మనీ బ్రెజిల్ మ్యాచ్ ఉంది ఇక్కడ. కానీ చాలా చాలా ఖాళీగా ఉంది, జనాలే లేనట్టు. అన్ని చోట్ల పోలీసులు అయితే కనిపిస్తున్నారు. అండ్ చూద్దాం ముందుకెళ్ళి మొత్తం ఎంతవరకు చూడగలిగితే అంతవరకు కవర్ చేద్దాం. చాలా ఎక్స్పెక్ట్ చేశాను జర్మనీ బ్రెజిల్ మ్యాచ్కి లోకల్ వాళ్ళ ఫ్యాన్స్, కంట్రీ ఫ్యాన్స్ వస్తారేమో అని. కానీ చూస్తే ఒక్కళ్ళు కూడా కనిపించలేదు ఇక్కడ. నేను ఒక్కడే ఉన్నాను ఇక్కడ చెప్పాలంటే. మేబీ ఇంకోవైపు ఉంటారేమో జనాలు. ప్రస్తుతానికి అయితే ఏం కనిపించలేదు మనకి. చూద్దాం అన్నీ ఎంతవరకు కవర్ చేయగలుగుతామో చూద్దాం. చుట్టూ కవర్ చేద్దాం స్టేడియంని. పార్కింగ్ ఇటువైపు, కానీ ఎంట్రన్స్ ఎట్టిందో అసలు తెలియట్లేదు. ఓహ్, పైనుంచి రావాలి మనం, పైనుంచి రావాలి. ఇక్కడ నుంచి మెట్లున్నాయేమో చూద్దాం. తెలియక కింద నుంచి వచ్చేసాము. అరే రే,
ఇదంతా స్టేడియం పార్కింగ్, మొత్తం ఖాళీగా ఉంది. ఇప్పుడు పైకి ఎట్లా వెళ్ళాలో ఆలోచించాలి. ఇదిగో పైకి వెళ్ళాలి, కానీ అక్కడి నుంచి ఉంది రోడ్డు మనకి. ఓకే, మొత్తానికి ఒక షార్ట్ కట్ దొరికింది మనకి. అండ్ సో నా వెనకాల ఉన్నదే ఫుట్బాల్ స్టేడియం ఫర్ ఒలింపిక్స్. ఇక్కడ ఒక 1 అవర్లో జర్మనీ వర్సెస్ బ్రెజిల్ మ్యాచ్ జరగబోతుంది. సో ఎగ్జాక్ట్ ఈ టైంకి రావాలనుకున్నాను, కరెక్ట్ టైంకి వచ్చాను. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను మనకి ఇక్కడ చాలామంది జనాలు ఉంటారు, జర్మనీ ఇంకా బ్రెజిల్ ఫ్యాన్స్ ఉంటారు అని. కానీ ఇక్కడ చూస్తే 50 మంది కూడా కనిపించలేదు. వచ్చిన వాళ్ళు కూడా అందరు జపనీస్ లాగే ఉన్నారు. ఒకసారి స్టేడియం చూద్దాం ఎట్లా ఉందో, దాని తర్వాత చుట్టూ అట్మాస్ఫియర్ చూద్దాం అంతా ఎట్లా ఉందో. ఇదే మనకి ఓపెన్ ఏరియా, దిస్ ఈజ్ నిసాన్ స్టేడియం. చూడండి, మొత్తం ఒలింపిక్స్ బ్యానర్స్ తోటి కవర్ చేస్తుంది. అండ్ ఇటువైపు మనకు సన్సెట్ అవుతుంది, ఇప్పుడు 7 అవుతుంది. సో లైట్స్ ఆన్ అయిపోయినాయి, నైట్ లైట్స్. కరెక్ట్ టైంకి వచ్చాం మనం కవర్ చేయడానికి. ఒకసారి పైకి వెళ్దాం, పైన మనం ఎంతవరకు కనిపిస్తున్నాం అంతవరకు చూద్దాం. ఓకే, ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత దగ్గరగా ఒక ఫుట్బాల్ స్టేడియంని చూడటం. ఎందుకంటే మనం అంతా క్రికెట్ ఫ్యాన్స్ కదా, సో ఇదంతా ఫుట్బాల్ స్టేడియం. అన్ఫార్చునేట్లీ ఎవరు వెళ్ళలేరు లోపలికి, ఇంటర్నేషనల్ స్టేడియం ఫర్ యోకోహామా. సో బ్రెజిల్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. యు ఆర్ ద ఛాంపియన్స్ ఆఫ్ ప్రీవియస్ ఒలింపిక్స్ రైట్, సో యూ హ్యావ్ మోర్ ఛాన్సెస్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ప్రో I'm from India. India? Oh, yeah. Nice to meet you. Nice to meet you too. Arigato. So, మనకి బ్రెజిల్ ఫ్యాన్స్ అయితే వచ్చారు ఇక్కడ, కానీ జర్మనీ ఫ్యాన్స్ ఇంకా రాలేదు. జర్మనీ ఫ్యాన్స్ అంటే వాళ్ళతో కూడా మాట్లాడచ్చు. సీ యూ బ్రో, సీ యూ, ఆల్ ద బెస్ట్, టేక్ కేర్. సో బ్రెజిల్ ఫ్యాన్. సో ఇదండి మన నిసాన్ స్టేడియం, లోకల్ ఫుట్బాల్ క్లబ్ ఆఫ్ యోకోహోమాకి హోమ్ గ్రౌండ్ ఇది. సో ఇదో అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. ఇప్పుడు ఎంత అయిందంటే 9676 అయింది, 8:30 మ్యాచ్. కానీ మీరు చూడొచ్చు అనౌన్స్మెంట్ వినిపిస్తుంది ఏదో. ఓకే, అసలు చూద్దాం మనకి ఎంతవరకు కనిపిస్తున్నాం. ఇక్కడ ఇక్కడికే మొత్తం డోర్స్ క్లోజ్ చేసేసారు, గేట్స్ అన్నీ వేసేసారు. కానీ నాకు లోపల దూరంగా చిన్న కొన్ని సీట్స్ కనిపిస్తున్నాయి అంతే, గ్రౌండ్ లోపలికి. అంతకుమించి మనం ఏం చూడలేము ఇక్కడ నుంచి. అండ్ చాలా బాగుంది వ్యూ ఇక్కడ, ఈవినింగ్ వ్యూ, ఇట్స్ సో గుడ్. అయితే నేను బ్రీఫ్ హిస్టరీ ఇస్తాను, ఈ మ్యాచ్ ఎంత పెద్ద మ్యాచో. ఫుట్బాల్ ఫీఫా వరల్డ్ కప్ యొక్క ఫైనల్స్ 2002, బ్రెజిల్ వర్సెస్ జర్మనీ, అది ఇదే గ్రౌండ్లో అయింది మనకి 2002లో. ఆ మ్యాచ్లో బ్రెజిల్ గెలిచింది 2-0 తోటి. రియో ఒలింపిక్స్లో బ్రెజిల్ జర్మనీ ఫైనలిస్ట్స్, అందులో కూడా బ్రెజిలే గెలిచింది. అండ్ మళ్ళీ మనం ఇప్పుడు ఈ ఒలింపిక్స్లో బ్రెజిల్ జర్మనీ మ్యాచ్ ఈ స్టేడియంలో అవ్వబోతుంది ఇప్పుడు. సో చాలా పెద్ద మ్యాచ్. స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే బ్రెజిల్ గెలవాలి, బ్రెజిల్ ఫ్యాన్స్ అయితే కనిపించారు. ఇంకా చూద్దాం, జర్మనీ ఫ్యాన్స్ వస్తే వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడచ్చు. సో అది అక్కడ చాలామంది మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, చాలామంది పోలీసులు వచ్చారు, సెక్యూరిటీ అందరినీ పంపించేశారు ఆల్మోస్ట్. సో అందుకని వచ్చేసాము. ఇది మనకి ఒలింపిక్ వ్లాగ్. మనం బేస్బాల్ ఇంకా సాఫ్ట్ బాల్ గ్రౌండ్ చూసాము, అండ్ ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ చూసాము. ఎక్కడైతే మనకి ఇప్పుడు బ్రెజిల్ ఇంకా జర్మనీ మధ్య మ్యాచ్ అవ్వబోతుందో, మోస్ట్లీ మనకి ఎంతవరకు అవ్వగలిగితే అంతవరకు ఒలింపిక్స్లో జరిగే వెన్యూస్ అన్నిటినీ కవర్ చేయడానికి ట్రై చేద్దాము. చూద్దాం అసలు ఎట్లా అవుతుందో. సో మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం. అండ్ అటువైపు అవన్నీ ప్లేయర్స్ యొక్క క్వార్టర్స్, అక్కడ మీకు కనిపిస్తుందా ఎదురుగుండా రెడ్ కలర్లో టీమ్ చైనా అని రాసింది. సో చైనీస్ ప్లేయర్స్ యొక్క అకామిడేషన్ అది మొత్తం. అండ్ నాకైతే కలర్ ఫ్లాగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి ప్రతి ఫ్లోర్ మీద. సైక్లింగ్ బిఎంఎక్స్ యొక్క ఎంట్రన్స్ మనకి అటువైపు ఉంది, చాలా తిరిగి వెళ్ళాలి. కానీ బేసిక్గా అక్కడ కూడా అంతే ఉంటుంది, టెన్నిస్ కోర్ట్ దగ్గర ఎట్లయితే సెక్యూరిటీ ఉన్నారో అక్కడ కూడా అంతే ఉంటుంది అనుకుంటున్నాము.